టెక్నాలజీ పెరిగింది, స్పీడ్ స్పీడ్ ఉంటే డబ్బులు వస్తాయి. వాడు మోసం చేసే తెలియదు వాడికి ఉన్నా, వీడు మోసానికి విధి కాటల్లా. వీడు వాడిని గ్రహించి వాడిని పక్కన పెడుతుండు, ఏజెంట్ని పక్కన పెట్టి ఒక పని వాడు చేసుకుంటున్నాడు. ఇదివరకు ఏజెంట్ మీద డిపెండ్ అయ్యేవాడు, ఇప్పుడు మనం ఏజెంట్ మీద డిపెండ్ కావట్లేదు, మన పని మనం చేసుకుంటాం. వాటి వాటి ఇంట్రాడే అంటే ఏంటి? ఇంట్రాడే అంటే ఇన్ఫినిటీ ట్రేడ్ ట్రాన్సాక్షన్. ఇంట్రాడే కాల్పుట్ ఇంట్రాడే, లేకుంటే డే టు డే ట్రాన్సాక్షన్. ఇంట్రా ఇంటా డే, వన్ డేలో అమ్మడము, వన్ డేలో కొనడం, అవును, దట్ ఈస్ కాల్డ్ వన్ ఇంట్రాడే. ఇంట్రాడే ఇది కాల్స్ ఉంటాయి, పుట్స్ ఉంటాయి. కాళ్ళు కాళ్ళు కొంటావా, బై బై చేస్తావా, పుట్టుకుంటావా, రెండు కొంటావా. అర్థమైంది తెలుసా, ఇవాళ పొద్దున్న ఉన్నాము, ఆ రోజు ఉన్న రేటుకి ఐ 50 150 అని 50 షేర్స్ కొంటావు, 100 షేర్స్ కొంటావు. అది మార్కెట్లో అప్ అవుతుందా డౌన్ అవుతావా, అది 3 3:30 మళ్ళీ అమ్మేసుకుంటారు. అమ్మేసుకుంటే వచ్చిన 150 పెట్టుకుంటారు. కాదు అది కాదు, ఈ బిజినెస్ బాగుంది కదా, వీళ్ళు ఏం చెప్పారు తెలుసా, గవర్నమెంట్ సర్వే చేసి 5% సంపాదిస్తున్నారు, 95% పోగొట్టుకుంటారు ఇంట్రాడేలా అని చెప్పారు. నువ్వు ఎందుకు మరి పెట్టి 95 నువ్వు ఒకడే కావటం, 500 ఒకటి నువ్వు కాలేవు, 95 ఒకటే 100 పోగొట్టుకోవడం, నోరు మూసుకొని చూస్తే మొన్నడ పెట్టుకుని పెరుగుతుంది కదా, అది తెలియదు. వీక్లీ ఆప్షన్, మంత్లీ ఆప్షన్, అవి చాలా స్టడీ చేస్తున్నాను. కానీ నాకు కూడా నీ అభిప్రాయం వచ్చింది, డబ్బులు రావు అనేది నాకు అర్థమైంది. ఒకసారి రోజు ముందు శ్రీను శ్రీను నాకు బాగా మా ఇంటికన్నా ఉంది, కలుస్తుంటాడు ఎర్రటాయన కదా, ఆడబిడ్డతో కొట్లాడే. ఏమో మేడం, మీరు ఒక్కరే ఇసు, నేను ఎప్పుడో మాట్లాడు, నాకున్నా కూడా నేను మీతో జనరల్గా మాట్లాడితే మీరు మీరు అందులో ఉన్నప్పుడు దాని గురించి డిస్కస్ అంటే ఎవరితో చేయండి. పోతాయి సార్ అవి ఇంట్రాడే డేంజర్. పోయింది నాన్న పిక్చర్ అట్లా కాదు, కొనిపెట్టుకో లాభం వస్తుంది, జరగాలంటే రేపు వస్తుంది, డౌన్ అయినా మళ్ళీ పెరుగుతుంది, కొనిపెట్టుకోవాలి. ఈ ఫోటో ఆ ఫోటో రావాలి, అదే ఇంట్రాడే రోజు రావాలి. అదే పిచ్చిందో మీరు కరెక్ట్ అన్నారు, అది ఎంత ఉండాలంటే ఒక 1% కంటే ఎక్కువ పెరగదు. మనకు ఆ ఛార్జీలు అవి కలిపి ఒక 100,000 రూపాయలు పెడితే ఎంత వస్తుంది, 4,500 లాభం వస్తుంది. ఈ లాస్ట్కి అది కనపడదు, ఒక్కసారి దెబ్బ కొట్టిందంటే. నిఫ్టీ ఉంది, కాళ్ళు తీసుకుంటాం, పుట్ తీసుకుంటాం, ఒక్కసారి దెబ్బ కొట్టిందంటే. కానీ బ్యాంకు నిఫ్టీలో తీసుకున్నప్పుడు ఛాన్స్ పడుతుంది, 1,00,000 వస్తాయి కదా. బ్యాంక్ నిఫ్టీ ఉంటుందా, ఒక్కొక్కసారి హై వాల్టైల్ ఉంటుంది, 1,000 పాయింట్లు పెరగడం ఉంటుంది. అప్పుడు నీకు డబ్బులే డబ్బులు, 1,000 తగ్గింది అనుకో మొత్తం పోతాయి. మీరు చెప్పంటారా, అది ఎప్పుడంటే 90% బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెడతారో ఇంట్లో ఉన్నామంటే అదొక మూడు. రెండోది అయితే తెలుసా, క్వార్టర్లీ రిజల్ట్ వస్తుంది 3 నెలలకు ఒకసారి, ఆ క్వార్టర్లీ రిజల్ట్ తగ్గి. ఇంకొక రోజు ఎప్పుడంటే ఈ ఆ ఫెడరల్ బ్యాంక్ కూడా ఈ మధ్య 3 నెలలకు ఒకసారి నెలకొకసారి వాటి కొడుతూ ఉంటారు రోడ్డు మీకు, వాడి మూలాలు అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి మార్కెట్. వాడొకడు ఇంకేంటంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ స్టేట్మెంట్ ఇస్తుంది, వడ్డీ రేట్ పెంచామని అట్లనే ఇస్తామని తగ్గిస్తామని ఆర్బీఐ గవర్నర్ స్టేట్మెంట్కి అప్ అండ్ డౌన్. మిగతా రోజుల్లో 10 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు అప్ అండ్ డౌన్ అవుతుంది. ఈ అప్ అండ్ డౌన్లో మనం సంపాదాలంటే ఎంత సులభం, పెరగడం తగ్గడంలో మీరనుకుంటే సంపాదించు. మీరు చెప్పేది కరెక్ట్ కాదు, దాంట్లో తల పండినవాడు కూడా పోతాయి. ఎలా అంటే దీంట్లో మనకు 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు ఉన్నాయి అనుకోండి, 1% కావాలి డబ్బులు, వాడికి ఏమైతే లాస్ రావాలి.
పడిందంటే అది టెక్నిక్ వేరే ఉంటుంది. డబ్బులు ఉంటాయి, డబ్బులు లేని ఉంటాయి పోతాయి. సరే, ఈ బిజినెస్లో కోట్లు ఉండాలి సార్. అది ఇంట్లో కానీ ఏదైనా చేయాలంటే మన దగ్గర 10,000 20,000 పెట్టుకుంది, అది మీకు 15,000లోనే పోతాయి. అది 1 రూపాయలు ఎగ్జాక్ట్ రైట్ ఇది ఒకటే ఒప్పుకుంటుంది. ఎప్పుడు కూడా కొన్ని మంచి కంపెనీ షేర్ చూసి తక్కువ రేటు పెట్టుకోండి. స్టాండర్డ్గా ఉందండి, అది తెలివి కలర్డ్ చేసేది. తెలివి కలర్డ్ చేసే పని కరెక్టే, కానీ మనం అమ్మాలనుకున్నప్పుడు డౌన్ అయితే ఎప్పుడు కూడా కొనాలనుకున్నప్పుడు అప్పుడు మాట నేను చెప్పాను. ఇప్పుడు నువ్వు 200-300 షేర్ కొన్నారు, అది 600-700 అయింది. పడితే 100-200 పడతా, కానీ ఒకటేసారి కిందికి పోదుగా. ఇది కూడా పాయింట్.